सुगुणाल सिटी चैनल की स्वागत अंदर अश्वगंध गुरी बी सोंटि काफी अश्वगंध वेसावा अड़ी मनमेकोवा अवे वेसको दाखी तग रिजल्ट वस्तदी अट्ला व्याधि बाग नयमें बेल्लेकेंटे सारी मूड नाग बेल्लेकने प्रमादा की दारती नयन चेसे मुद्दा मोता मेकेंटे प्रमादमी अंदकनी इपड़ अश्वगंध निजंगा चाला मंचिदी असल दीनिकी ओक सामेत उंदी ए पेरू लेनी रोगानिकी अश्वगंध अंटे पेन्नेर गड्ड अंटारु दीन्ने ए पेरू लेनी रोगानिकी पेन्नेर दुंप वैद्यम अन्नमाट अंटे मनकी ఏ డాక్టర్కి తెలియని రోగం అంటే కొత్త కొత్తవి వస్తున్నాయి కదా వాటికి వ్యాక్సిన్స్ కనిపించడం కనిపెట్టడం చాలా లేట్ అవుతుంది కదా కాబట్టి అలాంటి వాటిని కూడా మన దరిదాపుల్లోకి రానివ్వకుండా కాపాడుకునే విధంగా చేసేది ఈ పెన్నేరు గడ్డ ఇది ఎలా పడితే అలా చేయకూడదు ఇలాంటి దుంపలు తెచ్చుకొని 7 సార్లు ఆవు పాలల్లో ఉడకబెట్టుకొని చేసుకుంటే మనం చెప్పుకున్న దానికి రిజల్ట్ వచ్చిందన్నమాట అది నేను అలా చేసుకున్నది చాలా భద్రంగా ఉంచి పెన్నేరుగడ్డ అంటే ఎలా ఉంటుందండి అశ్వగంధ అంటే అని అంటారని దీని ఒక్కదాని జాగర్తగా ఉంచుకొని నేను ఇలా పొడి చేసుకున్నాను అన్నమాట మిగతాదంతా ఇదే చూపిస్తాను ప్రతి ఒక్క వీడియోలోను ఎందుకంటే ఆవు పాలల్లో రోజు ఉడకబెట్టడం ఎండబెట్టడం అంటే మనం ఉప్పు మిరపకాయలు ఎలా పెట్టుకుంటామో అలా అన్నమాట అలా 7 టైమ్స్ ఎండబెట్టింది అన్నమాట ఇది ఇది నా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి ఉంది ఒక బూజు గీజు ఏమీ లేకుండా అలా పడేస్తాను మీకు చెప్తాను రాక్లు అలా పెట్టేస్తాను ఇప్పుడు మనం చేసుకునేది అశ్వగంధ కారపొడి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా తినొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తినొచ్చు వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా ఉండిది ఒక ఆయుర్వేద పరంగా ఒక మెడిసిన్ లాంటిది ఇది మెడిసిన్ అంటే మన బాడీలో ఎటువంటి రోగాలు రాకుండా వచ్చినా వాటిని కంట్రోల్ ఉంచుకునే విధంగా వ్యాధి నిరోధక శక్తి మన కి అణువణువు నిలిచి 100% నిలువెత్తు ఆయుర్వేదం నడుస్తున్న మనిషిలాగా ఉంటామన్నమాట మనం అంత శక్తివంతమైన కారం తయారు చేసుకుంటున్నాము ఆ కారానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దాము మీరు కారం గనక కొంతమంది స్పైసీగా తింటారు కదండి అలాగా స్పైసీగా తినేవాళ్ళు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండి నేను ప్రతి ఒక్కటి ఈ స్పూన్ తో మెజర్ చేసుకున్నానండి అశ్వగంధ మాత్రం ఈ స్పూన్ తో 2 స్పూన్స్ వేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ పాత్ర మంది అశ్వగంధాది ముఖ్య పాత్ర ఇది హీరో అన్నమాట ఇవన్నీ కూడా ఇంకా తర్వాత దీనికి రుచి ఇచ్చేవి ఇది బాగా సన్నగా మెత్తగా మనం వస్త్రగాలితం చేసుకున్నాం కాబట్టి కొంచెంగా కనిపిస్తుంది కానీ దీని నిండుగా 2 స్పూన్స్ తీసుకున్నాను ఇది ఏంటంటే మెంతి పొడి ఇది ఈ మెంతులు నేను మొన్న ఆవు పిండి చేసినప్పుడు ఉంది కాబట్టి మెంతి పొడి 1/2 స్పూన్ తీసుకున్నాను ఇంకా ఇందుట్లో మన ఇంగ్రీడియన్స్ కావాల్సినవి కారం ఈ కారం మీరు తినే స్పైసీనెస్ ని బట్టి చప్పగా తినాలంటే చప్పగా మీ తినే విధానాన్ని బట్టి ఎంచుకోండి కారం వెల్లుల్లిపాయలు ఇవి వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా చాలా మేలు చేస్తుంది దీని గురించి కూడా చాలా రెసిపీస్ చేసుకున్నాం ఇవి జీలకర్ర జీలకర్ర కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా ఆయుర్వేద దినుసులు ఇవి నువ్వులు అన్నీ కూడా ఈ స్పూన్ తో స్పూన్ స్పూన్ తీసుకున్నాను ఇది సైంధవ లవణం రాక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ ఇది ఇది ఆమ్చూర్ ఆమ్చూర్ లేదనుకోండి ఆమ్చూర్ అంటే మామిడికాయ పౌడర్ అన్నమాట పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదండి వాటిని కట్ చేసి ఎండలో ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకుంటే నిలవుండిది ఈ టేస్ట్ వేరు చింతకాయ టేస్ట్ వేరు మనం వైద్యం కూడా టేస్టీగా తినాలి అనుకుంటే మెడిసిన్ కూడా ఇలా ఆమ్చూర్ వేసుకుంటే టేస్టీగా ఉండిద్ది మనం వెల్లుల్లిపాయలు వేస్తాము చింతపండు వేసినప్పుడు కొంచెం గడ్డలాగా ముద్దలాగా ఉండిద్ది కారము పొడి పొడిగా ఉండాలంటే ఆమ్చూర్ వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ బదులు చింతపండు వేసుకోండి ఇది వేయించిన పప్పు పొట్నాల పప్పు అంటారు కదా వేయించిన శనగ పప్పు ఇది అశ్వగంధ చూర్ణం పెన్నేరు దుంప చూర్ణం అన్నమాట ఇది వేరుశనగ పప్పు ఇది మొత్తం చెప్పాను కదండి మెంతులు ఇది మొత్తం ఆవు నెయ్యిలో వేయించుకుందాం మీ దగ్గర ఆవు నెయ్యి లేదనుకోండి మంచి వేరుశనగ నూనె గాని మంచి పప్పు నూనె గాని అంటే నువ్వుల నూనె దానిలో అయినా కూడా వేపుకోవచ్చు ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్లి పొయ్యి వెలిగించి ఈ పన్నీ చేసుకుందాం ఇది ఆవు నెయ్యి అండి కొంచెం తీసుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను ఆల్్రెడీ
కొంచెం కొంచెంగా మనకి సరిపోపతే ఇంకొంచెం వేసుకుందాము. అలా మీకు కనుక ఆవు నెయ్యి లేకపోతే చెప్పాను కదండి మంచి పప్పు నూనె కానీ లేదనంటే ఏవైనా ఆయుర్వేదము కానీ ఏదైనా ఆవు నెయ్యితో కలిస్తే దాని ఔషధ గుణాలు ఇంకా ఎక్కువ అవుతాయండి. అందుకని ఆవు నెయ్యి అని చెప్తున్నాను. పాసిబుల్ ఉంటే ఆవు నెయ్యి చేసుకోండి, లేదనంటే పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. వీటిని వేపుకుందాం. అందులో పొట్నాల పప్పుని వేపనండి లాస్ట్కి, దీనిలో వేసేస్తాను. ఇంకా మిగతాయన్నీ వేయించుకునేవన్నీ ఇలా వేస్తాను. దీనిలోనే కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగండి బాగా వేగిన ఇవి. ఈ నెయ్యిలో ఇలా అంటే ఇలా కరకరలాడిపోతున్నాయి. ఇంకా వీటిని తీసేసుకొని వన్ బై వన్ వేపుకోవాలి. అన్నీ వేపుకోవటం ఇంకింతేనండి. నేనైతే ఇంకా నెయ్యి కూడా వేయను, ఇలానే వేపుకుంటాను. వేసిందంతా మనకి ఈ మిరపకాయలు ఈ కరివేపాకు లాగేసింది. ఇంకా ఎక్కువ వేసుకుంటే ముద్దలాగా ఉండేది, ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇంకా మిగతాయన్నీ నేను డ్రైగానే వేపుకుంటాను. బాగా మంచి సువాసన వచ్చిన దాకా వేపుకోండి. అంతే, ఎవరు వేపుకున్నా అందుకని నేను ఇంకా అవి చూపించటం లేదు. వేపేసి లేకపోతే చూపెడదాంలేమ్మ. అమ్మ ఇదిగండి నువ్వులు కూడా ఇలా వన్ బై వన్ మంచి సువాసన వచ్చేదాకా. నువ్వులు అయితే చిటపటమంటాయండి, అలా చిటపటమన్నదాకా వేపుకొని ఈ సేమ్ ప్లేట్లోకే మనం ఈ కరివేపాకు ఈ ఎండుమిర్చి తీసుకున్న దాంట్లోకే తీసేసుకుందాం. ఇదిగండి ఇవి కూడా చక్కగా వేగినాయి. నేను సేమ్ మిర్చి ఉన్న దాంట్లోకి తీసుకుంటాను. ఇలా అన్నీ వన్ బై వన్ వేపుకోవడం వల్ల దేనికది నీట్గా చక్కగా వేగిద్ది. అన్నీ కలిపి వేపటం వల్ల ఏమవుద్దంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు. ఇప్పుడు వేసిన పప్పు ఉన్నాయి, ఇవి వేగటం లేటు. నేనైతే పొట్టు కూడా తీనండి, పొట్టు తీయకుండానే వేసేస్తాను. పొట్టుతో తినటం శ్రేష్టం. అయినా కూడా ఈ రోజుల్లో పొట్టుతో తినగలకండి అంటున్నారు. ఎందుకంటే పాత రోజుల్లో అన్నీ ఆర్గానిక్తో పండించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం కెమికల్ అయినాయి. కానీ వేరుశనగ పైన తొక్క ఉండిద్ది, ఆ తొక్క తీసినాక ఈ గింజలు వస్తాయి కాబట్టి తీయాల్సిన పని లేదు. ఇవి మా పొలంలో అయ్యాయి కాబట్టి నేను అసలు తీయను, ఇలానే వేసేస్తాను. వేరుశనగలు మినుములు ఒడ్లు ఇవన్నీ మా పొలంలోనే పండుతాయండి. మేము ఎక్కడ బయట కొనుక్కోము, ఆయిల్ కోసమైతేనే బయట కొంటాము. ఇంట్లో తినడానికి ఇవి మేము పండించుకుంటాము. ఇవిగండి వేరుశెనగపప్పు వేగినాయి కదా. ఇప్పుడు నేను పొయ్యి ఆపేసేసాను, పొయ్యి ఆపేసాను. ఇప్పుడు దీనిలోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోనే వేసుకుందాము. ఈ బాండి వేడిగా ఉండేది కదా, ఆ వేడిలో జీలకర్ర వేపితే అంత టేస్ట్ ఉండదండి, ఆ జీలకర్ర స్మెల్ రాదు. అందుకని అన్ని ఈ పుట్నాలు ఏటు మనకు వేయించినవే కాబట్టి ఓకే. మెంతులు, ఈ మెంతు పొడి అది ఈ వేడికి కొంచెం, అవి పచ్చి మెంతులే అండి, ఆవకాయ పచ్చళ్ళలోకి చేశాను. ఏది వేస్ట్ పోనివ్వద్దండి, ఇలా ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటికి ఉపయోగపడిద్ది. ఈ జీలకర్ర ఈ వేడికి కొంచెం, ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడరు, నాకైతే సరిపోయిద్ది. ఇది మన అశ్వగంధ, చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇది హిమాలయన్ రాక్ సాల్ట్. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుందాము. ఈ సాల్ట్ ఏంటంటే, ఈ సాల్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, నేను సాల్ట్ వేసుకోవడం అని అనుకుంటే ఏదైనా అదే వేసుకుంటానండి ప్రతి దాంట్లో. క్రిస్టల్గా వేసుకోవాలి అనుకుంటే సముద్రము ఉప్పే తెచ్చుకుంటాను. బయట మార్కెట్లో ప్యాకెట్లో అమ్మింది కాదు, బయట రిక్షాల మీద అమ్ముతారు, మాకు ఇప్పటికి కూడా గుంటూరులో కూడా అమ్ముతారు. నేను అదే తీసుకుంటాను. ఇంకా ఇదంతా ఈ వేడికి కొంతవరకు ఆ స్మెల్లు మంచిగా వచ్చిద్ది. ఇంకా ఈ వేడంతా చల్లారినాక నేను మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి చూపిస్తానండి. ఇదిగండి చల్లగా అయిపోయింది కదా. ఇవన్నీ కలిసేటప్పటికి తినాలి అనిపించేలాగా మంచి వాసన వస్తుంది. ఇది అట్లలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, ఏమి తోచకపోతే నోరు చప్పగా ఉంటే ఉట్టిగా అలా నాలుగు రాసుకోవటానికి చాలా బాగుండిద్ది. అందరూ తినొచ్చు, ఎందుకంటే అన్నిటికీ
చాలా మోతాదు వేసాం కాబట్టి అన్నిటికి సరిపడా సమాన మోతాదులో వేసుకున్నాము అలానే వేసుకొని చేసుకోండి చాలా ఆరోగ్యం ఎటువంటి రోగాలు ఉన్నా ఇది రోజు ఒక 40 డేస్ అలా తింటూ ఉంటే ఇక మీకు ఈ కారం తప్ప వేరే కారం తినబుద్ధి ఏదండి అంత టేస్ట్ ఇంకే మనము ఇది ఉప్పు సరిపోతే వేసుకుందామా అన్నీ నాకు కరెక్ట్ క్వాంటిటీతో వేసాను కాబట్టి నాకు సరిపోయిద్ది మీరేంటంటే నేను ఎన్నిమిర్చి మెజర్మెంట్ ఎంత చెప్పలేదంటే స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు అంతకంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇంకా కారం కూడా అమ్మ కొంచెం పక్క ఇంకా కారం కూడా మిరపకాయలు ఒక్కసారి నాలుగు పచ్చి మిరపకాయలు భలే కారంగా ఉంటాయి ఒక్కసారి 10 పచ్చి మిరపకాయలు వేసినా ఆ కారం రాదు కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి అందుకని కారం మెజర్మెంట్ చింతపండు మెజర్మెంట్ నేను సరిగా చెప్పను ఇది ఒకసారి మిక్సీ వేసినాక ఉప్పు చూసుకుందాం లాస్ట్ కి వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తాము ఇలా వచ్చిందండి చాలా బాగుంది అసలు ఆ స్మెల్కి ఉట్టిగాని అప్పుడే తినేస్తున్నాం కూడా ఉప్పు కూడా సరిపోయింది ఇంకేం అవసరం లేదు అయిపోయిందండి గిన్నెలోకి తీసుకుందాం ఇదిగోండి కారం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి కారపొడి మీరు ఎక్కడ తినుండరు ఇంత ఔషధ గుణాలు ఉన్న కారపొడి ఎక్కడ తినుండరు అంత బాగుంది ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా ఎగ్జిమా ఉన్న వాళ్ళు తినొచ్చా సోరేసిస్ ఉన్న వాళ్ళు తినొచ్చా అనేది దీంట్లో ఏమున్నాయండి ఇవన్నీ మనం తినేయి అశ్వగంధ చూర్ణం అంటే చెప్పాం కదా పేరు లేని మనకి ఈ జబ్బుకి ఏం పేరు అని తెలియని వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈ మందిస్తారు దాంతో నయమైపోయిద్ది అన్నమాట ఆ వ్యాధి పేరు తెలియకపోయినా కూడా అలాంటి ఒక అశ్వగంధ మూలికతో మనం తయారు చేసుకున్న కారపొడి మీతో మాట్లాడుతుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కొంచెం అలా తింటూ చెప్తాను మామూలుగా లేదు నేను అన్నానికి ముందే ఇది తయారు చేసుకుందాం అనుకున్నామండి కానీ ఇవాళ మామిడికాయ పచ్చడి ఓపెన్ చేసాము కొత్త మామిడికాయ పచ్చడి వాసనలు ఊరిస్తుంటే టమాటా పప్పు చేసుకొని మామిడికాయ పచ్చడితో బ్లాగింగ్ చేసాము ఇక వెంటనే ఇది చేస్తున్నాం ఈవినింగ్ అట్లలోకి ఇది ఇంకింతేనండి ఇంకా ఆ గిన్నెలో ఈ గిన్నెలో వేసేదానికంటే ఒకటేసారి తడి లేకుండా తుడుచుకొని గాజు సీసాలో పెట్టుకుంటే 1 ఇయర్ కూడా నిలవ ఉంటుంది అంటే 1 ఇయర్ దాకా మనం నిలవ ఉంచమండి తినేస్తాము అశ్వగంధ కారం పొడి రెడీ అండి ఎక్కడ లేని ఔషధిక అన్ని మెడిసిన్స్ పక్కన పెట్టేసి దీన్ని ఒక్కదాన్ని తింటూ ఉంటే వ్యాధి నిరోధక శక్తితో పాటు ఇందులో అన్ని ఔషధ గుణాలే మరి మా ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి ఉపయోగాలు తెలుసు తెలియనివి ఏమన్నా ఉంటే మీరు మాకు మెసేజ్ పెట్టండి దాని గురించి మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాము ఇంకా ఇదైతే మాత్రం సర్వరోగ నివారణ కాఫీ పొడిలాగా కారపొడి అండి పెన్నేరు దుంప కారపొడి గా సీసాలో నిల్వ చేసుకుంటే అండి ఇదే స్మెల్తో మనం మనకైపోయేదాకా ఇదే టేస్ట్తో ఉంటుంది ఇంకా దీన్ని గాసీసాలో నేను నిల్వ చేసుకుంటానండి ఇంకింతేనండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి